హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ ది లీడర్. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న నగరం రాజమండ్రి. గతంలో ఒకే నియోజకవర్గంగా ఉన్న రాజమండ్రి 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజమండ్రి అర్బన్ రూరల్గా అవతరించింది. గతంలో కడియం నియోజకవర్గంలోని కొన్ని మండలాలు రాజమండ్రి టౌన్లో కొంత ప్రాంతం కలిసి రూరల్ సెగ్మెంట్గా రూపుదిద్దుకుంది. 2009 ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరగ్గా టీడీపీ నుంచి చందన రమేష్ విజయం సాధించారు. 2014 టీడీపీ సీనియర్ నేత గోర్ట్ల బుచ్చే చౌదరి అక్కడ బరిలో దిగి గెలుపొందారు. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న సామాజిక సమీకరణాల ఆధారంగా అది దక్కలేదు. మరి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న గోరట్ల నియోజకవర్గానికి చేసిందేంటి? ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగారా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం 2009 ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ 2 ఎన్నికలు జరగ్గా 2 కూడా టీడీపీనే విజయం సాధించింది. 2009 చందన రమేష్ గెలవగా 2014 గోరింట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. గోరింట్ల బుచ్చయ్య చౌదరి 5 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి మాత్రం ఇదే తొలిసారి. సీనియర్ నేత కావడంతో మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. విస్తరణలో అయినా దక్కకపోదా అని మొదట్లో చురుగ్గానే పనిచేశారు. అయితే తర్వాత కూడా మంత్రి యోగం దక్కకపోవడంతో పార్టీ పట్ల గుర్రుగా ఉండి అభివృద్ధిని కూడా పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాక ఈసారి ఆయన అర్బన్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉండడం కూడా రూరల్ పై దృష్టి పెట్టకపోవడానికి కారణంగా చెబుతున్నారు. మంత్రి పదవి దక్కకపోయినా సీనియర్ నాయకుడిగా నిధులు బాగానే తీసుకువస్తున్నారు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు పనులు సరిగ్గా చేయకపోయినా బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అభివృద్ధి ఆగిపోతుంది. అయినా సరే ఎమ్మెల్యే చొరవ చూపడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో దాదాపు 2,20,000 మంది ఓటర్లున్నారు. కాపు బీసీ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందులో రాజమండ్రి రూరల్ మండలంతో పాటు కడియం అలాగే అర్బన్ లోని కొన్ని వార్డులున్నాయి. ఇక అభివృద్ధి విషయానికి వస్తే మంత్రి పదవి దక్కని నిర్వేదనలో ఉన్న ఆయన అభివృద్ధి విషయంలో శ్రద్ధ చూపడం లేదని అంటున్నారు. ఆర్భాటం తప్ప అభివృద్ధి జాడలేదనంటున్నారు. ఇక కడియం ధవళేశ్వరం ప్రాంతంలో కొంతమేర అభివృద్ధి కనిపిస్తున్నా మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేదన్న విమర్శలున్నాయి. చెంచు కాలనీలో వారికి ఇళ్లు కట్టిస్తామన్న హామీ కూడా అటకెక్కడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక అప్పట్లో ఉచితంగా విద్యుత్ వాడేవారికి మీటర్లు అమర్చడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎప్పుడూ దూకుడుగా ఉంటూ అధికారులను అదే దూకుడు అవలంబించమని చెప్పే గోరుట్ల ఇటీవల దూకుడు కాస్త తగ్గించారని అంటున్నారు. వయసు ప్రభావాన్ని కొందరు అంటున్నారు, ఇతరత్ర కారణాలు ఉన్నాయని కొందరు అంటున్నారు. అయితే ఆయనకు ఎలాంటి కారణాలు ఉన్నా తమ బాగోగులు పట్టించుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేది ఇక్కడి ప్రజల డిమాండ్. నిధులు బాగానే వస్తున్నా క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదని అంటున్నారు. గోదావరి పక్కనే ఉన్న చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. ఇక రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదు. దీనిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే ఎమ్మెల్యే వాదన మాత్రం భిన్నంగా ఉంది. చాలా వరకు సమస్యలు తీర్చానని, గతంతో పోలిస్తే రూరల్లో అభివృద్ధి పెరిగిందని ఆయన అంటున్నారు. ఇక ఇక్కడ విపక్షాల అక్రమ దందాకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారన్న టాక్ ఉంది. అయితే దానిపై తాను దృష్టి పెట్టానని, ఇక తాను ఎమ్మెల్యే అయ్యాక చాలా వరకు రోడ్లు పూర్తి చేశానని అంటున్నారు. అయితే గోరింట్లపై స్థానిక టీడీపీ కేడర్ అసంతృప్తితో ఉంది. అయితే ఎమ్మెల్యే అందరినీ కలుపుకుపోతున్నారని వైసీపీ నేతలు చెప్పడం విశేషం. ఇక కడియం నర్సరీ రైతులను ఆదుకోవడం లేదని, కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారన్న విమర్శలు ఎమ్మెల్యేపై ఉన్నాయి. గత 4.5 ఎమ్మెల్యేగా ఉన్న గోరుట్ల అభివృద్ధి విషయంలో కొంతవరకు చొరవ చూపిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని, ఆయన వేడి పర్యటనలు అభివృద్ధికి ఆటంకంగా మారాయని చెబుతున్నారు. ఇక రాజకీయంగా చూస్తే రాజమండ్రి రూరల్ టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గోరుట్ల ఈసారి అర్బన్కి మారొచ్చనే టాక్ ఉంది. ఇక వైసీపీ కూడా బలంగా లేదు. ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్ ఇద్దరూ టికెట్ కోసం పోటీ పడుతున్నా ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్లడం లేదు. మరోవైపు జనసేన కూడా బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాళ యోయో టీవీ ది లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.